ఇప్పుడు హరీష్ శంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. నేను గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత్రికేయ మిత్రులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. నేను అనిల్ మా వేణు సారీ మా వశిష్ట్ ఎస్కేఎన్ మాట్లాడితే కానీ మేము మాట్లాడమని ఫిక్స్ అయ్యాము. మా నిర్ణయాన్ని గౌరవించినందుకు ఎస్కేఎన్కి కృతజ్ఞతలు, మా కమిటీని గౌరవించినందుకు ఎస్కేఎన్కి కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది డైరెక్టర్లు వచ్చి చూశారు కాబట్టి యాక్టర్లకి క్యూరియస్గా ఉంటుంది డెఫినెట్గా. వాళ్ళు ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ కెరీర్లో ఉన్నారు కాబట్టి టీజర్ చాలా 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 బాగుంది. విపరీతంగా నచ్చింది నాకు టీజర్. అండ్ నేను విజయ్ దేవరకొండని ఒక 3-4 సార్లు కలిశాను కానీ ఆనందని ఫస్ట్ టైం కలుస్తున్నాను. సో దట్ వే యువర్ స్పెషల్. అండ్ విరాజ్ మీకు క్లోజప్ లేదు బట్ ఐ థింక్ ద లాస్ట్లో వచ్చే పర్సన్ మీరే అని అనుకుంటున్నా. అండ్ అలాగే వైష్ణవి, మీరు టీజర్లో కంటే బయట ఇంకా చాలా బాగున్నారు. యాక్చువల్గా ఇందాక మీ గురించి వియా అని చెప్పి నాకు నచ్చింది, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అని చెప్పి ఇలా బ్యాక్వర్డ్ చూశాడు, బట్ దట్స్ ఓకే. సో నాకు నచ్చింది. అండ్ నిజంగా తెలుగు అమ్మాయి, తెలుగులో మాట్లాడే అమ్మాయి సెట్లో ఉంటే ఆ డైరెక్టర్గా ఉండే ఆ కంఫర్ట్ ఏంటో మాకు అందరికీ తెలుసు. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ విజువల్స్ అండ్ పిక్చర్స్ చాలా బాగున్నారు. మరి స్క్రిప్ట్ కాబట్టి అమ్మాయిని కొంచెం డస్కీగా చూపించారేమో కథ ప్రకారం నేను అనుకుంటున్నా. సో అది రాజేష్కి తెలియాలి. యాక్చువల్గా మారుతి నన్ను ప్రతిసారి తన ఫంక్షన్కి పిలుస్తాడు, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడమో లేకపోతే ఇంకో చోట ఉండడం ఇంకో చోట ఉండడం కుదరతుంది. ఈసారి మారుతి సినిమాకి మారుతి లేడి నేను వచ్చాను అని చెప్పి తొడగొట్టి కాల్ దగ్గర వేసి మారుతి కాల్ చేద్దాం అనుకున్నా. నేను కాల్ చేసే లోపే నేను డైల్ చేసే లోపు తను దిగిపోయాడు, దానికి దొరకట్లేదు అసలు ఇక్కడ కూడా. అండ్ ఎస్కేఎన్ మేమేం వెయిట్ చేయట్లేదు, మేము అందరం ఆనందంగా నేను అని కలిసేవాళ్ళని మేము జోకులు వేసుకుంటున్నాం. మేము మమ్మల్ని ఏం మీరు వెయిట్ చేసిన ఫీలింగ్లు పెట్టుకోవద్దు. నువ్వు నా గురించి ఇచ్చిన ఎలివేషన్స్కి నిజంగా నాకు ఏం మాట్లాడే అర్థం కావట్లేదు. అన్నీ నచ్చాయి కానీ ఎంతో బిజీగా ఉన్నా మా అన్నావు కదా, అది అబద్ధం, బిజీగా అయితే ఏం లేదు. 3 ఏళ్ళ నుంచి రెడీ 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 అంటున్నా నేను కూడా. సో ఎస్కేఎన్కి అంటే మామూలు అందరినీ మాట్లాడంటే ఎస్కేఎన్ గురించి మాట్లాడంటే నాకే తృప్తిగా లేదు. ఎస్కేఎన్ గురించి ఎలా చెప్పాలి, నీ స్టైల్ అని చెప్తాను డార్లింగ్. ఎమోషన్స్కి ఎలివేషన్స్ వస్తే అది ఎస్కేఎన్, ఎలివేషన్స్కి ఎమోషన్స్ వచ్చినా ఎస్కేఎనే. అసలు పంచులకి లూజ్ మోషన్స్ అయితే ఎస్కేఎన్, అంటే లూజ్ మోషన్స్ అని అన్న తప్పుగా తీసుకోవద్దు, ఇంకా ఆగవు కాబట్టి, పంచులు ఆగవు కాబట్టి అలా అన్నాను అంతే తప్ప మీరు దాన్ని నెగిటివ్గా తీసుకోవద్దు దయచేసి. జోక్స్ అపార్ట్, గబ్బర్ సింగ్ సినిమా అయిపోయిన తర్వాత ఒకసారి సడన్గా ఆఫీస్కి వచ్చాడు. ఆఫీస్కి వచ్చి గట్టిగా హగ్ చేసుకున్నాడు, నాకు ఊపిరాడలేదు నిజంగా. ఆ ట్రూ అభిమానం అంటే నేను ఆ రోజు ఫీల్ అయ్యా. ఆ తర్వాత జేబుల నుంచి ఒక బాక్స్ తీసి గిఫ్ట్ బ్యాగ్ ఓపెన్ చేశాడు, చూస్తే చాలా కాస్ట్లీ వాచ్. ఆ టైంకి నేను కూడా అలాంటి వాచ్ కొనుక్కోలేదు బేసిక్గా, అంత పెద్ద కాస్ట్లీ వాచ్ ఇచ్చాడు. నేను ఫస్ట్ షాక్ అయిపోయాయి, ఏంటి తీసుకేనంటే లేదన్నా ఏదో అన్నాడు, టైం ఉన్నోడికి టైమింగ్ ఏదో అన్నాడు, అతను మాత్రం వెనగలుతాడు. సో మొత్తానికి వాచ్ నాకు గిఫ్ట్ చేస్తాను అనమాట, అర్థమైంది దాని నుంచి నాకు. సో అలా ఎస్కేఎన్ నాకు చాలా 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 ఎమోషనల్గా బాండేజ్. ఆ తర్వాత గుడ్ సినిమా గ్రూప్ అని కంపెనీ పెట్టి ఇలాగన్నా బ్యానర్ పెట్టి అన్న తర్వాత ఇప్పుడు మారుతి గురించి చెప్పే టైం కూడా ఇవ్వలేదు నేను. తమ్ముడు నేను సినిమా చేస్తున్నాను ఈ బ్యానర్లో అన్నాను, లేదన్నా ఆల్రెడీ మారుతి చేస్తున్నాడు అన్నాడు ఒకసారిలే అనుకున్నా. అయితే తర్వాత మొన్న అనుకుంటా, మొన్న ఎప్పుడో ట్విట్టర్లో చూశాను నేను, సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు, అదే బేబీ సినిమా, మారుతి ఉన్నా ఎస్కేఎన్ ఇద్దరు కలిసి సాయి రాజేష్కి ఒక ఎస్యూవీ ఏదో గిఫ్ట్ ఇచ్చారు, ఆ ఫోటో పెట్టారు వీళ్ళు. అది చూడగానే ఇమ్మీడియట్గా మళ్ళీ ఎస్కేఎన్ కొట్టా, కనీసం ఇప్పుడని చేద్దామే సినిమా, ఇది ఏదో బాగానే ఉంది, మా డైరెక్టర్లకి రిలీజ్ అవ్వకముందే ఎస్యూవీలు ఇస్తున్నారు, ఇది బాగానే ఉంది అన్నాను. అదే డెఫినెట్గా చేద్దామన్నా అని నువ్వు దిగడం కాదు నేను ఎదగడమా, అలా మళ్ళీ ఒక పంచ్ ఏదో వేసాడు. ఆ పంచ్ అర్థమైందంటే ఇప్పుడు సినిమా చేయట్లేదు నాతో అన్నమాటకి అర్థమైంది. ఆ పంచ్ అర్థం చేసుకున్న టైం లేక ఇంక సరైన వదిలేసాను నేను. సో బేసిక్గా మారుతి ఒక కొత్త టాలెంట్ని తీసుకురావడంలో ఎప్పుడు ముందే ఉంటాడు. అప్పుడు ఈ రోజుల్లో అప్పుడు కూడా తన మీద 2-3 ఇలాగే చిన్న చిన్న క్రిటిసిజం వచ్చింది. ఎవరన్నా మనని కిందికి లాగుతున్నారంటే డార్లింగ్ వాళ్ళు మనకంటే కింద ఉన్నారు కాబట్టి లాగుతున్నారు. సో అది సింపుల్ లాజిక్. అండ్ ఒక సినిమా ఫంక్షన్లో పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఒక డైరెక్టర్ మాట్లాడాడు, 5D బూతులు చేస్తున్న రోజులు ఇవి అని టైప్లో మాట్లాడాడు. సో బూత్ అనేది అవతల వ్యక్తి అర్థం చేసుకునే ఒక మానసిక స్థితిని బట్టి ఉంటుంది. ఒకసారి సెన్సార్ పాస్ అయిన సినిమాలో కావాలని బూతులు ఎదుగుతున్నారంటే అది వాళ్ళ మనస్థితిని చెప్తుంది తప్ప మాకేం దాంట్లో మాకు ఊడేదేం లేదు. బేసిక్గా అందరూ ఒకే రకమైన సినిమాలు తీయరు, కొంతమంది క్లాసిక్స్ తీయడానికే పడతారు. అడవి రాముడు రాఘవేంద్ర గారు తీస్తారు, సాగర్ సంఘం విశ్వనాథ్ గారు తీస్తారు, మారుతి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా తీస్తాడు, హరీష్ శంకర్ ఒక మాస్ సినిమా తీస్తాడు, అనిల్ రాయపూడి ఒక కామెడీ సినిమా తీస్తాడు, ఇలాగ ఎవరి జోన్ వాళ్ళకు ఉంటుంది. సో
బయట ఒక ఎంసెట్లోనో ఐఐటీలోనో పలనోడికి ర్యాంక్ వస్తే నా ర్యాంక్ వెనక్కి వెళ్ళిపోద్ది అనే ఫీల్డ్ కాదు ఇది. ఇక్కడ బలబలే మొగాడవే చూస్తారు, బాహుబలి చూస్తారు. ఇక్కడ ఎవరి ఫ్రైడే వాళ్ళదే బేసిక్గా. ది సేమ్ టైం రాజేష్ గురించి నేను లాస్ట్లో చెప్పాలనుకుంటున్నాను. రాజేష్ ఇందాక తను తీసిన సినిమాల గురించి, సో అప్పుడు ఆ డైరెక్టర్కి నేను క్లియర్గా చెప్పా మీరు క్లాసిక్స్ తీయండి మేము ఇలాగే చేస్తామని చెప్పాను అప్పుడు మారుతి ఈ రోజుల్లో తీసినప్పుడు. అంటే చెప్పాల్సిన అవసరం లేదు, సందర్భం కూడా కాదు, ఏదో కాంట్రవర్సీ గురించి కాదు. డెఫినెట్గా రేపొద్దున ఇక్కడ రేపొద్దున కాదు ఇక్కడి నుంచి బయటకి కారెక్కేలోపే బేబీ టీజర్ ఫంక్షన్లో హరీష్ శంకర్ ఏం మాట్లాడి తెలిస్తే షాక్ అవుతారని ఒక వీడియో వచ్చేస్తుంది ఆల్రెడీ నాకు తెలుసు. అవి ఎన్ని వీడియోలు వస్తున్నాయంటే ఇంకా షాక్ అవ్వడం మానేసాం అనమాట మనం. సో ఇది ఎందుకు చెప్పాలంటే ఇందాక రాజేష్ నేను ఫస్ట్ తీసిన రెండు సినిమాలకి నేను కొంచెం నాకు అంత నేను ఆ సినిమా పేర్లు చెప్పడానికి కొంతమంది ఇబ్బంది పడ్డారు అని చెప్పాడు. డార్లింగ్ స్టార్స్ ఆల్రెడీ హీరోగా ప్రూవ్ అయిన స్టార్స్ని మన కథల్లో హీరోలు ఊహించుకుంటూ కథలు రాయడం వాళ్ళతో సినిమా తీయడం అనేది ఒక పద్ధతి, దానికి డెఫినెట్గా స్కిల్ కావాలి. నేను దాన్ని ఏం తక్కువ చేయను. అట్ ది సేమ్ టైం ఒక సంపూర్ణేష్ బాబులో హీరో చూడడం అనేది పీక్స్ ఆఫ్ డైరెక్టర్స్ క్రాఫ్ట్. ఒక సంపూర్ణేష్లో బాబులో నువ్వు హీరోని చూసి నువ్వు రెండు సినిమాలు తీసావంటే నిజంగా చెప్తున్నాను ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఆ ధైర్యం మేము ఎప్పుడు చేయలేదు, నువ్వు చేసావు కాబట్టి నువ్వు మా అందరికంటే చాలా అడ్వెంచరస్, చాలా గట్సీ డైరెక్టర్ నువ్వు. అండ్ నువ్వు నెక్స్ట్ ట్రైలర్లో కానీ సినిమా అప్పుడు కానీ నిర్మోహమాటంగా చాలా గర్వపడుతూ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ హృదయకాలయం అండ్ కొబ్బరిమట్ట బేబీ ఈజ్ కమింగ్ అని నువ్వు 100% వేసుకోవచ్చు. యు ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ దోస్ ఫిలిమ్స్. జందేల్ గారు చెప్పారు ఒక మనిషి కామెడీ తీసిన మనిషి ఏదైనా తీయగలుగుతాడు అని. అనిల్తో ఎప్పుడు అంతే అంటాడు, అనిల్ నీకు విపరీతంగా హ్యూమర్ మీద గ్రిప్ ఉంది, యూ కెన్ హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అని. అలాగే రాజేష్తో ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఒక సినిమాల్లో ఒక కామెడీ పండించగలిగే డైరెక్టర్ ఏ ఎమోషన్ అయినా సరే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాడు. అలాంటి డైరెక్టర్ మన రాజేష్. అట్ ద సేమ్ టైం కొన్ని సినిమాలు తీయాలంటే ఖచ్చితంగా దర్శకులే ప్రొడ్యూసర్లు అవ్వాలి, ఎందుకంటే మళ్ళీ ఎస్కేన్లో ఉంటుంది కానీ క్యాలిక్యులేషన్స్ అతీతంగా ఎమోషన్స్తో తీయాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి. ఓకే, ఇది దీనికి రాజేష్ అలా ఫీల్ అయ్యాడు కాబట్టి కలర్ ఫోటో తీశాడు. తను ఎందుకు తన రెండు సినిమాల గురించి మిగతా వాళ్ళు అనుకుని పట్టించుకుంటున్నా తెలియదు. రాజేష్ నేషనల్ అవార్డ్ డైరెక్టర్, నువ్వు యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా. అంటే మేము అందరం నీకు అవార్డు వచ్చిన రోజు చాలా గర్వపడుతూ ట్రీట్ చేసాం. నువ్వు చాలా 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 మందికి అంటే చాలా ఎత్తుది ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్కి. ఎన్నో సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లకు అవార్డు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అందరూ అవార్డు కోసం తీస్తున్నారని కాదు, యువర్ అచీవ్మెంట్ ఈస్ ఫినామినల్. సో ఏ రకంగా కూడా నువ్వు తక్కువ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. యూఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్వర్డ్ టు యూ. సో నీలా గట్సిగా ఒక కథ ఇంకో డైరెక్టర్కి ఇచ్చి దాన్ని నువ్వు ప్రొడ్యూసర్గా ఉండడం, అలాగే మారుతి ఇంతమంది కొత్త టాలెంట్ తీసుకురావడం, ఈ ఎంటైర్ గ్రూప్, ఈ మాస్ మూవీ మేకర్స్ అవ్వచ్చు, అది గుడ్ సినిమా గ్రూప్ అవ్వచ్చు, ఇది ఏదైనా అవ్వచ్చు, వీళ్ళందరూ ఆల్వేస్ నాకు చాలా ఇన్స్పిరేషన్. ఎవరేమనుకున్నా వీళ్ళందరూ నాకు చాలా ఇన్స్పిరేషన్. వీళ్ళందరికీ హ్యూజ్ రెస్పెక్ట్ ఉంటుంది నా తరఫు నుంచి. అండ్ బేబీ టీజర్కి వస్తే ఆనంద్ నిజంగా ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్ కనిపించింది. ఎక్కడ నువ్వు స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు గాని కూడా అసలు ఇంప్రెషనే రాలేదు. అండ్ విరాజ్ నువ్వు నేను బాంబే నుంచి దింపారేమో అనుకున్నాను నేను ఫస్ట్ చూసి. సో మాకు అలవాటు కదా అలా దింపడం. సో బట్ ఇట్స్ కాంప్లిమెంట్, యూ షుడ్ టేక్ ఇట్ ఇస్ అ కాంప్లిమెంట్. అండ్ తెలీదు అన్న టీజర్లో నేను రెండోసారి టీజర్ చేసినప్పుడు కళ్ళు మూసుకొని ఓన్లీ మ్యూజిక్గా వింటున్నాను. రెండోసారి తెలీదు అన్న తర్వాత వచ్చిన ఒక రిధమ్ ఏ బీట్ ఏదైతే ఉందో, రాజేష్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, విజయ్ ఐఎమ్ యువర్ ఫ్యాన్. నేను టీజర్ చూడగానే వాట్ ఈస్ బెస్ట్ మ్యూజిక్ అంటే మనం పెద్దగా అనాలిసిస్ చేయము. బెస్ట్ మ్యూజిక్ అంటే ఏంటి అంటే ఎక్కువగా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయనో గ్రాండియర్గా రికార్డ్ చేశారనో పెద్ద పెద్ద సింగర్స్ రికార్డ్ చేసాం కాదు, చెవులకి ఏది బాగా అంతే అదే బెస్ట్ మ్యూజిక్ నా దృష్టిలో. నాకు ఇది అద్భుతంగా నచ్చింది టీజర్, చాలా చాలా బాగా చేసాం. అండ్ రాజేష్ అంత పెద్ద ఇళరాజా గారి పోస్టర్ చూడగానే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. నీకు ఆయన మీద ఉన్న గౌరవం ఏంటో టీజర్లో తెలిసింది. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిలిం. ఇందాక మారుతి అన్నాడు టీజర్ లాంచ్గా డైరెక్టర్లు అందరినీ వాడేసామని, మరి ఫర్దర్గా చాలా ఈవెంట్స్ ఉన్నాయి, సినిమాను చాలా ముందుకు తీసుకెళ్ళాలి. సో మరి ఎవరిని ఎలా వాడతావు అనేది ఇంకా నాకైతే డౌట్ లేదు. సో వాడకం అంటూ మొదలు పెడితే నీ తర్వాత ఎవడైనా, సో వాళ్ళకు కూడా తెలియదు వాడినట్టు. సో థ్యాంక్ యూ ఆల్, హ్యాడ్ అ గ్రేట్ టైమ్ కమింగ్ టు దిస్ ఈవెంట్. చాలామంది డైరెక్టర్ని ఆనంద్ మహా అందరినీ మారుతిని అందరినీ కలవడం జరిగింది. సో లుకింగ్ ఫార్వర్డ్ దిస్ ఫిలిం అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. గుడ్ లక్.